పాపానికి విద్య చేత సిరివచ్చ నటల్చు. విద్య నేర్వగా పూనిన పూనుగాక తన పుణ్యము చాలక భాగ్యరేఖ గుంబూనగనివ్వడోపు సరిపో చెవి పెంచునుగాక. అదృష్టతాహీనుడు కర్ణభూషణములెట్లుగా నింపగనోపు భాస్కర. వాడు బాగా చదువుకున్నాడు, చదువుకున్నాడు కనుక డబ్బు బాగా సంపాదిస్తున్నాడు, వాడికి సంపదలన్నీ చేకూరినాయని నేర్చుకుంటే నువ్వు విద్యను నేర్చుకోవచ్చుగాక, కానీ పుణ్యము అదృష్టము అనేటువంటివి లేకపోయినట్లయితే అది సంపదను సంపాదించి పెట్టదు. చదువుకోవడం వేరు, సంపాదించడం వేరు. సంపాదన అదృష్టవంతులకు లభిస్తుంది, విద్య చదువుకుని కష్టపడినటువంటి వానికి లభిస్తుంది. నువ్వు ఎంత కష్టపడి చదివినా అదృష్టం లేకపోతే సంపద చేకూరదయ్యా. ఎలాగంటే వాడు చెవికి కమ్మలు పెట్టుకున్నాడని వీడు కూడా చెవులైతే పెంచుకోగలడేమో బెండు పెట్టుకొని బాగా దూదికూరి చెవులకు ఆభరణాలు ఎవడు చేయించి పెడతాడు? చేయించుకోవడం సాధ్యమా? అదృష్టం ఉన్నవాడికే కర్ణాభరణాలు పెట్టుకోవడం సాధ్యమవుతుంది. అలాగనే అదృష్టం ఉన్నవాడే సంపదలు సంపాదించుకోగలడు. కేవలం చదివినంత మాత్రం చేత అదృష్టం లేని వాడికి సంపద వస్తుందనే మాట ఒట్టి మాట. వానికి విద్య చేత సిరి వచ్చినటంచును, విద్య నేర్వగా బూనిన పునుగాక తన పుణ్యము చాలక భాగ్యరేఖ గంబూనక నెవ్వడోపు సరిపో చెవి పెంచునుగాక. అదృష్టతాహీనుడు కర్ణభూషణములెట్లు గణింపగనూపు భాస్కర.